హలో నాగార్జున రెడ్డి గారు చెప్పు నాగార్జు ఏమిటి కొత్త సంగతులు కొత్త టాపిక్లు ఏం పట్టుకొచ్చావు ఇవాళ మీ పర్సనల్ అడుగుదాం మీ యూట్యూబ్ ఛానల్ ఛానల్గా ఉన్నట్టుందా నా చూడనే పడ్డావు నువ్వు సర్లే నువ్వు అడుగు తప్పులేదు ఎందుకు పోయింది కాబట్టి ఇది ఈ యూట్యూబ్ ఛానల్ అనేది మనం ఐ థింక్ ది డేట్ కరెక్ట్లీ సిక్స్టీన్త్ అక్టోబర్ నేను మనం సంథింగ్ అంటున్నావు నో సబ్జెక్ట్ టు కరెక్షన్ మన ఆర్ దట్ డేస్ బట్ సుమన్ తోట అసోసియేషన్ అనేటువంటిది రియల్లీ ఇట్స్ 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 అన్ ఎక్సలెంట్ థింగ్ నో డౌట్ అబౌట్ దట్ సో మీరు ఇచ్చినటువంటి ఈ ఈ ఎంకరేజ్మెంట్ కానీ దాని మూలంగా కానీ ఈ ఛానల్ సపరేట్గా ఓపెన్ చేద్దామండి అని ఓపెన్ చేశాం ఈ ఓపెన్ చేసిన తర్వాత చూస్తే ఇప్పుడు ఆ ఛానల్ పరిస్థితి ఏమిటి అనేసి అంటే డెబ్బై తొమ్మిది వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఓకే ఇంచుమించుగా ఇంచుమించుగా ఏడు కోట్ల అరవై లక్షల మినిట్స్ చూశారయ్యా ఓ కంగ్రాచులేషన్ సార్ అయ్యి వ్యూవర్షిప్ చూస్తుంటే నాకే డౌట్ వచ్చింది గట్టిగానే వెళ్తున్నట్టుంది అని గట్టిగానే పోతుంది ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దట్ అది ఒకటే కాకుండా ఇంచుమించుగా నూట డెబ్భై యొక్క వీడియోలు చేశాం మనం నా ఓన్ ఛానల్లో సిఏ నాగార్జున రెడ్డి అనే ఛానల్లో నూట డెబ్బై యొక్క వీడియోలు చేశాం మీ ఛానలే కాకుండా అంటే నా ఛానలే కాకుండా సుమన్ టీవీలో వెంకట్ అనే దాంట్లో ప్లే ఈవెన్లో ఎస్క్యూబ్లో ఎస్క్యూబ్ హంగామాలో పీడీ టీవీలో మిర్రర్ టీవీలో స్నేహ టీవీలో ఇంకా ఒకటి నాలుగు నాలుగైదు చిన్న చిత్తగా టీవీ ఛానల్స్ అనుకో అంటే వీళ్ళందరూ ఏంటంటే యంగ్స్టర్స్ కాబట్టి ఎవరడిగినా కానీ డిస్కరేజ్ చేయడం అనేటువంటిది నాకు ఇష్టం లేదు అవును సార్ అది మాత్రం నేను ఎంకరేజ్ చేసేవాడిని సో చిన్న చిన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు వాళ్ళు కొన్ని వీడియోలు చేశారు అవన్నీ కానీ కలుపుకుంటే నాగరాజు ఇంచుమించుగా మూడు వందల యాభై వీడియోలు ఉన్నాయా మూడు వందల యాభై వీడియోలు ఉన్నాయి ఓకే ఇందులో నూట డెబ్భై ఒకటి అనేటువంటిది మన ఛానల్లో ఉన్నటువంటి ఓకే వ్యూస్ ఎన్ని ఉన్నాయో తెలుసా టోటల్ నెంబర్ ఆఫ్ వ్యూస్ అనేది నైంటీ వన్ ల్యాక్స్ థర్టీ సెవెన్ థౌజండ్ వ్యూస్ ఉన్నాయి ఓకే ఇందులో ఇండియాలో ఎనభై శాతం మంది చూస్తే విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు ఇరవై శాతం మంది చూశారు అంటే విదేశాలు అనేసి అంటే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో కూడాను యుఎస్ పర్సెంటేజ్ అనేది కొంచెం ఎక్కువ యూఎస్ పర్సంటేజ్ అనేది అప్రాక్సిమేట్లీ త్రీ పాయింట్ టూ పర్సెంట్ యూఎస్ వ్యవర్స్ ఉన్నారు యూకేలో ఉన్నారు సింగపూర్లో ఉన్నారు మలేషియాలో ఉన్నారు ఈవెన్ నేపాల్లో ఉన్నారు సౌదీ అరేబియాలో ఉన్నారు దుబాయ్లో ఉన్నారు యుఏఏలో ఉన్నారు ఆస్ట్రేలియా న్యూజిలాండ్లో ఉన్నారు కెనడాలో ఉన్నారు వీళ్ళు కాకుండా యూరోపియన్ కంట్రీస్లో ఉండేటువంటి మన తెలుగు వాళ్ళు ఉన్నారు కొంతమంది ఎక్కడ జర్మనీ స్వీడన్ నెదర్లాండ్స్ డెన్మార్క్ స్విట్జర్లాండ్ ఇలాంటి దేశాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా చూస్తున్నారు ఆ రేషియో ఒకసారి చూస్తే ఎనభై శాతం మంది ఇండియాలో చూస్తే ఇరవై శాతం మంది ఫారెన్లో ఉండే వాళ్ళు చూస్తారు గ్రేట్ చూస్తున్నారు సార్ మేల్స్ అనేటువంటి వాళ్ళు ఎయిటీ నైన్ పర్సెంట్ చూస్తే ఫిమేల్స్ లెవెన్ పర్సెంట్ చూస్తున్నారు ఏజ్ వైజ్గా తీస్తే నాగరాజు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల వయసులో ఉండేవాళ్ళు నలభై ఎనిమిది శాతం చూస్తున్నారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాల వయసులో ఉండేటువంటి వాళ్ళు అప్రాక్సిమేట్లీ నైంటీ పర్సెంట్ చూస్తున్నారు అంటే బిలో ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు ఓవర్ అండ్ అబౌ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు కూడాను టెన్ పర్సెంట్ అలా చూస్తున్నారు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై నాలుగు సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాల వయసు ఉండేటువంటి వాళ్ళు తొంభై పర్సెంట్ చూస్తున్నారా నేను ఫిమేల్ కూడాను పదకొండు శాతం ఫిమే ఫిమేల్ చూస్తారా నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు మన మధ్య ఎందుకో సడన్గా స్టాటిస్టిక్స్ చూస్తే ఈ స్టాటిస్టిక్స్ అనేవి బయటపడతాయి అనమాట ఎనీహౌ ఐ విల్ బీ రియల్లీ థ్యాంక్ఫుల్ టు సుమన్ టీవీ ప్రత్యేకించి సుమన్ గారికి అందులో నీతో పాటు చేసినటువంటి ఇంటర్వ్యూస్ కొన్ని మన గీతాంజలితో చేసినటువంటి కొన్ని రోషన్తో చేసినటువంటి కొన్ని చాలా సీరియస్గానే అయిపోయాయి అందులో ఒక నాలుగైదు వీడియోలు చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మూడు రాజధానులు పద్దెనిమిదవ తారీఖు డిసెంబర్ మంత్ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో రిలీజ్ చేశాం పదిహేడవ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల గురించి అసెంబ్లీలో చెప్పి వెళ్ళిపోయారు ఆయన ఐదు గంటలకు అయిపోయింది ఆ రోజు ఈవినింగే చేసా మనము పద్దెనిమిదవ తారీఖు అప్లోడ్ చేస్తే పద్నాలుగు లక్షల మంది చూశారు అయ్యే అది అట్లనే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అరౌండ్ సిక్స్ ల్యాక్స్ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ముప్పై ఒక్క కేసులు అది కూడా ఆరు లక్షల మంది చూశారు బ్రిటిష్ వాళ్ళు భారతదేశం నుంచి ఎంత దోచుకెళ్ళిపోయారు అది కూడా చూశారు రామాయణంలో పిడకల వేట అని చెప్పి ఒక తమనేలు పెట్టారు మీరు అది కూడా వారే చూశారు ఇట్లా అన్నిటికంటే విచిత్రం ఏంటంటే ఎస్క్యూ హంగామాలో ఆయన యాదవ్ నవీన్ యాదవ్ పిల్లడు ఒక రోజు ఈ బంగారాన్ని గురించి షేర్ మార్కెట్ని గురించి ఆయిల్ ప్రైసెస్ని గురించి అడిగాడు మూడు ఒకదానికోదానికి రిలేటెడ్ కదా ఇంటర్ రిలేటెడ్ అవి అవును దాని గురించి అడిగితే కొంచెం విఫలంగానే చెప్పాను నాకు తెలిసిందేదో పదిహేడు లక్షల మంది చూశారు అది బాహ్ ఆ పదిహేడు లక్షల మంది వివర్షిప్ అప్పుడు చూడకపోయినా కానీ అంతకు ముందే చూసి ఎన్టీవీ వాళ్ళు దాని గురించి పిలిచారు ఒకసారి ఎన్టీవీ టీవీ ఫైవ్ టీవీ నైన్ సాక్షి టీవీ మహా మహాటీవీ ఇంట్లో ఉండేటువంటి రజనీకాంత్ గారు మురళి దీప్తి వాజ్పేయి అలాగే టీవీలో ఉండేటువంటి వంశీ మేనేజింగ్ డైరెక్టర్ ఆయన ఐవైఆర్ కృష్ణారావు గారు వీళ్ళందరూ కూడాను ఈవెన్ సాక్షి టీవీలో ఉండేటువంటి కేఎస్ఆర్ గారు ఈ మధ్య కేఎస్ఆర్ గారికి ఆరోగ్యం బాగాలేదని అవును సార్ స్టంట్ వేశారు స్టంట్ వేశారంట కదా ఆయనకి వీళ్ళందరూ కూడా బాగానే ఎంకరేజ్ చేశారు

ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ ఎందుకు చేస్తారు ఎవరు మీరు చేస్తారు ఎప్పుడు చేస్తారు ఎలాంటి సందర్భంలో చేస్తారు ఒకవేళ అది కనుక వికటిస్తే ఏమవుతుంది ఇలాంటి విషయాలు కూడా చెప్పుకున్నాము జీఎస్టీ మీద చెప్పుకున్నాము కదా రకరకాల విషయాల మీద కూడా చెప్పుకున్నాం కదా మూడు లక్షల మూడు వేల నాలుగు వందల లక్షల కోట్ల రూపాయలు బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర నుంచి రెండు వందల సంవత్సరాలు పరిపాలించి దోచుకెళ్లారని కూడా చెప్పుకున్నా మనం ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్కడో చోట గ్యాదర్ చేసిందే ఒక వీడియో కనుక పదిహేను నిమిషాలు వీడియో కనుక చేయాలంటే నాగరాజు బ్యాక్గ్రౌండ్లో కనీసం రెండు గంటల టైం పడుతుంది ఏదో స్పాంటేనియస్గా వచ్చేటది కాదు జనాలన్నీ కూడా దయచేసి అర్థం చేసుకోండి ఈ సంగతి కేవలం యంగర్ జనరేషన్స్ని చెప్పే కదా నేను కనుక చెప్పారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల వయసులో ఉండేటువంటి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద వ్యూవర్స్ని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళకి విషయాలు తెలియడానికి చేస్తూ ఉంది సో నెగిటివ్ కామెంట్స్ అనేటువంటి పెట్టండి దయచేసి బూతులు పెట్టకండి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడకండి క్రిటిసిజం అనేటువంటిది కన్స్ట్రక్టివ్ క్రిటిజంగా ఉండాలి మీరు ఈ విషయం కూడా చెప్తే బాగుండేది ఈ విషయం కొంచెం ఎక్స్ట్రా చెప్పినట్టున్నారు పది పదిహేను నిమిషాల కంటే వీడియో ఎక్కువగా పెట్టకండి ఇన్ఫర్మేటివ్గా ఉండండి పొలైట్గా చెప్పండి నిష్పక్షపాతంగా చెప్పండి నిర్భయంగా చెప్పండి మీరు చెప్పిన ఈ పదం బాగలేదని చెప్తే నేను సంతోషిస్తాను అమ్మ నాభూతులు తిట్టేవాళ్ళు ఉంటారు అది కొంతమంది చెప్పలేదు మనము డెమోక్రటిక్ సెటప్లో ఉన్నాం కాబట్టి అన్ని రకాలైన మనుషులు ఉంటాయి సో మన దాన్ని ఈజీగానే తీసుకోవాలి ఈజీగానే తీసుకోవాలి కానీ పెద్ద తీసుకునే తీసుకున్నానండి ఇప్పుడు యనమల రామకృష్ణ గారు ఉన్నారు యనుమల రామకృష్ణుడు గారు ఎమ్మెల్సీ అయి ఉండి ఎమ్మెల్యే హౌస్లో పెట్టి అవిశ్వాస తీర్మానం పెట్టాడని కూడా చెప్పాగా మనం లాస్ట్ టైం జూలై వెళ్ళినప్పుడు ఆయన కలిసినప్పుడు నన్ను చూసి ఆయన నవ్వుతున్నాడు మీరు నన్ను బాగానే ఆడుకుంటారు కదండి అంటున్నాడు ఏముందండి రామకృష్ణుడు గారు ఉన్నమాట చెప్పారు కదా తప్పే ఉందిలేండి అంటే కరెక్టే లేండి సార్ మీరు ఉన్నమాటే చెప్పారులేండి అది అవన్నీ ఏదో జరిగిపోయినా జరిగిపోయినా లేండి సార్ అన్నాడు అట్లా అన్ని పార్టీల్లో కూడా తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు ఎల్కే అద్వానీ గారు తెలిసినటువంటి వాడే చక్కగా మాట్లాడినటువంటి వ్యక్తే సోనియా గాంధీ గారిని కూడా నేను మీట్ అయ్యాను ఆమెతోటి కూడాను ఆంధ్ర తెలంగాణ డివిజన్ మీద ఇచ్చాము అట్లా అన్ని పార్టీల్లోనూ కూడా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు కూడా తెలిసిన వ్యక్తే లోకేష్ బాబు తెలిసిన వ్యక్తే బుచ్చయ్య చౌదరి గారు నాకు మంచి ఫ్రెండు మోతుకుపల్లి నరసింహ నా క్లాస్మేటు ఇప్పుడు బీజేపీ ఎంపీ నిజామాబాద్ నుంచి ఉన్నటువంటి అతను అరవింద్ అతను మన డి శ్రీనివాస్ గారి తమ్ముడు డి శ్రీనివాస్ గారు ఇంకొక తమ్ముడు సురేంద్ర అని నా క్లాస్మేటు వాడు నిజామాబాద్లోనే ఉంటాడు మరట బీజేపీ పార్టీలో ఉన్నారు టీడీపీలో వాడు ఉన్నారు వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళు ఉన్నారు సిపిఐలో ఉన్నారు సిపిఎంలో ఉన్నారు అన్ని పార్టీలకు సంబంధించిన ఉంటారు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు కాంగ్రెస్లో ఉన్నటువంటి జీవీ రెడ్డి అని కానీ టీవీ ఛానల్స్లోనే వస్తూ ఉంటాడు కాంగ్రెస్లో బాగా ప్రామినెంట్గా ఉండే పర్సన్స్ కొంతమంది ఉంటారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో ఉన్నటువంటి సుధీర్ రెడ్డి గారు ఉన్నారు ఎవరు మన మర్రి చెన్నారెడ్డి గారు శశిధర్ రెడ్డి గారు మరి చెన్నారెడ్డి గారు సన్ను ఆయన కూడా నాకు మంచి మిత్తుడే సో నేను వీలైనంత వరకు ఏంటంటే నిష్పక్షపాతంగా ఉండడానికి నిర్భయంగా చెప్పడానికి ప్రయత్నిస్తుంటాను అప్పుడప్పుడు బెదిరింపు కావాల్సి వస్తుంటే దానికి సరైన సమాధానం చెప్తానే ఉంటాను ఓకే సో ఇది మన టీవీ ఛానల్కి సంబంధించినటువంటి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే చక్కటి భాషను ఉపయోగించి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి అది మోర్ వీడియోస్ చేయడానికి మోర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి పనికి నేను ఒకటి చెప్తాను సార్ ఫైనల్గా మీరు చెప్పింది దాని మీద నేను ఎప్పుడు వీడియో చేద్దామన్నా సరే వెంటనే ఓకే చేసి ఎంకరేజ్ చేస్తారు కాబట్టి నేను ఏది అడిగినా సరే సార్ నాకు ఇది అర్జెంటుగా కావాలి అని అంటే ఏం నాకు రోజు టైం పాడు లేదు అని అలాంటివి ఎప్పుడు కోపగించుకోకుండా ఎంకరేజ్ చేసి సరే చేద్దాం అని ప్రతిసారి చెప్పారు సో అలాగే ఇంకా ఫర్దర్గా కూడా చాలా బాగా ఎంకరేజ్ చేయాలి మిమ్మల్ని ఏ విధంగా అయితే మీ సబ్స్క్రైబర్స్ ఎంకరేజ్ చేస్తారో లైక్లతోటి షేర్లతోటి మీరు కూడా నన్ను నాలెడ్జ్ తోటి ఎంకరేజ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా భావిస్తు భావిస్తున్నాను ఆల్ ద బెస్ట్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సార్ ఆల్ ద బెస్ట్ మీలాంటి యంగ్స్టర్స్దేనా ఈ దేశము ఇప్పుడు మాలాంటి వయసులో ఈ ఏజ్లో ఉన్న వాళ్ళము మీ పరిగెత్తి రైలు ఎక్కలేము బస్ ఎక్కలేము లిఫ్ట్ కనుక ఎక్కితే పొరపాటున తాళు దిగిపోతే భయ అనేటువంటి భయం ఉంటుంది ఒక్కసారి మాకు కానీ మీ యంగ్స్టర్స్ కదా దేశంలో ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ అయినప్పుడు ఆ ని ఎంకరేజ్ ఒకటి మాత్రం నిజం సరే నేను ఎప్పుడు అడిగినా అంటే అర్ధరాత్రి అడిగినా సరే ఇప్పుడు చేసేద్దాం అంటే అవునా సరే పది నిమిషాలు అని అంటారు అంతే ఇలాంటి యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేయడమే బెటర్ అయ్యే బాబు ఇండియా మీద అది భారతదేశం అనేటువంటిది భవిష్యత్తు మీది ఇట్ ఈస్ యువర్ పీపుల్స్ రెస్పాన్సిబిలిటీ ఇట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యంగర్ జనరేషన్ టు ప్రూవ్ టు ద వరల్డ్ దట్ ఇండియా ఈజ్ సెకండ్ టు నాన్ ఇంకెందుకంటే నేను చెప్పలేదు థ్యాంక్ యూ యూ మస్ట్ మేక్ ఇండియా సెకండ్ టు నాన్ సార్ నన్ను ఇంతగా ఎంక ఎంకరేజ్ చేసినటువంటి నా వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ వైపు నుంచి చక్కటి కామెంట్స్ని కోసమని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాను మెనీ మెనీ థ్యాంక్స్ ఫర్ యువర్ కార్డియల్ సపోర్ట్ థ్యాంక్ యూ